లేదంటే చాలా కష్టమయ్యేది. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది చందు. అంతటికి కారణం ఆ రాజా. దీని బ్రతికేదో ఇది బ్రతుకుతుంటే అనవసరంగా దీని జీవితంలోకి వచ్చాడు. ప్రేమ పెళ్లి అది లేనిపోని ఆశలు పెంచాడు. రాజా లేకపోతే బ్రతకలేనని మమ్మల్ని అందరినీ ఎదిరించేలా చేసి ఈరోజు తనకి ఏమీ సంబంధం లేనట్టు తప్పంతా చందుయే చేసినట్టు తన దారి తను చూసుకున్నాడు. అన్నీ అర్థమయ్యే రాజాకి చందు ప్రేమ అర్థం కాలేదా? ప్రేమ పేరుతో నా బిడ్డ ప్రాణాన్ని ఎందుకమ్మా బలి తీసుకోవాలనుకుంటున్నాడు? పిచ్చిదానిలాగా తన ప్రేమ కోసం తిరిగి తిరిగి అలసిపోయింది. చివరికి ఇలా అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. చందుకేదైనా జరుగుంటే రాజా నా బిడ్డని తిరిగి తీసుకురాగలడా? వంద మంది సంతోషం కోసం బ్రతకడం కాదు గొప్ప. ఒక మనిషి బాధపడకుండా బ్రతకాలి, అదే గొప్ప. ఆ విషయం మీ రాజాకు అర్థమయ్యేలా చెప్పు. అన్యాయంగా చందుని పొట్టను పెట్టుకునేవాడు కదమ్మా. ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు తీసే వాళ్ళకి రాజాకి పెద్ద తేడా ఏముంది? రాజా కూడా అందరిలాంటి వాడే అని ఈరోజు నాకు అర్థమైంది. త్వరగా ఈ పెళ్లి పనులు అయిపోతే మనం వెంచర్స్ స్టార్ట్ చేయాలి రామప్రసాద్ గారు. నా బాధ కూడా అదే బావగారు. భూమి పూజ అనుకున్నాం, కుదరలేదు. వెంచర్ మీద వెంచర్ అనుకున్నాం, అవి మాటల దగ్గరే ఆగిపోయాయి. దేనికైనా టైం రావాలి కదా అన్నయ్య గారు. కరెక్ట్. యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఏమనుకున్నాం? వచ్చామా, టకటగా మ్యారేజ్ చేసామా, బిజినెస్ స్టార్ట్ చేసి మీకు అప్పగించామా, రిటర్న్ వెళ్ళిపోయామా అనుకున్నాను. కానీ వచ్చిన అసలైన పని పెళ్లికే ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదు. చూసారా, అదే టైం అంటే తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ నరేంద్ర గారంటే నేనే. మీరు? ఐఎమ్ బీవీ రావు, వండర్ స్టాఫ్ సిస్టమ్ జనరల్ మేనేజర్ని. ఓ ప్లీజ్ కమ్ సార్. హలో సార్, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. హీస్ మిస్టర్ రామప్రసాద్, మై బిజినెస్ పార్ట్నర్. హలో. హాయ్. షీ ఇస్ మై వైఫ్ హేమా. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్. యా చెప్పండి సార్, ఏం పని మీద వచ్చారు? మా కంపెనీలో 150 మెంబర్స్ వరకు టెక్నికల్ టీమ్స్ ఉన్నారు. అందరూ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్ళందరికీ ఇక్కడ స్టాఫ్ క్వార్టర్స్ లేక ఒక 150 ఇండివిజువల్ విల్లాస్ కట్టించాలని కంపెనీ డిసైడ్ చేసింది. ఓ గ్రేట్. లోకల్ గా ఉన్న కాంట్రాక్ట్ పీపుల్స్ అంతా ఇక్కడ స్టాండర్డ్స్ తోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు కొత్తగా యుఎస్ నుంచి వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది. సో అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి వాళ్ళ టేస్ట్ కి అనుగుణంగా మీరైతే ఆ క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ చేయగలరని కంపెనీ నమ్ముతుంది. సో
ఆ వెంచర్ మీకు అప్పగించాలని అనుకుంటున్నాం. మా వెంచర్ సేవీ స్టార్ట్ అవ్వకముందే మా మీద ఇంత నమ్మకం ఉంచి ఈ ఆఫర్ మాకిచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. మీ నమ్మకానికి తగినట్లుగా ఆ వెంచర్ని డిజైన్ చేస్తాం. అవసరమైతే అక్కడి నుంచి టెక్నీషియన్స్ రప్పించి వర్క్ ఫినిష్ చేస్తాం. ఆఫీస్కి వచ్చి కలుద్దాం అనుకున్నాను, బిజీగా ఉండి రాలేకపోయాను. ఈరోజు ఎలాగైనా మిమ్మల్ని కలవాలని ధైర్యంగా ఇంటికి వచ్చేసాను. ఇట్స్ ఆల్ రైట్, నో ఇష్యూ. ఓకే నరేంద్ర గారు, మా మేనేజర్ని పంపిస్తాను, అన్ని డీటెయిల్స్ అతను చెప్తారు. అగ్రిమెంట్ అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? ఓకే అండి. ఓకే నరేంద్ర గారు, దెన్ ఐ హావ్ టు మూవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటాను మేడం. అలాగే. బావ్ గారు, 150 విల్లాస్, అది విదేశీయుల కంటే ఎంత పెద్ద వెంచర్! చూసారా, ఇదంతా నా కోడల అదృష్టం. అడుగు పెట్టకుండానే ఇలా ఉంది అంటే, ఇక అడుగు పెడితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. నా కోడల గురించి నాకు వేరే చెప్పాలా? ఇంత పెద్ద వెంచర్ వెతుక్కుంటూ మనింటికొచ్చిందంటే చందు అదృష్టం గురించి వేరే చెప్పనక్కర్లేదు. అన్నయ్య గారు, ఈ ఆనందంలో చందుకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తోంది. మీరు వెళ్ళి అమ్మాయిని రెడీగా ఉండమని చెప్పండి, ఈలోపు మేము వచ్చేస్తాం. అలాగేనమ్మా, వస్తాను బావగారు. ఈ ఆనందాన్ని నేను చందుతో షేర్ చేసుకోవాలి. ఏమండి, సంతోష్ ఎక్కడున్నాడో రమ్మని చెప్పండి, చందు దగ్గరికి వెళ్ళొద్దాం. ఈలోపు నేను రెడీ అయ్యి వస్తాను. చందు దగ్గరికంటే వీడు ఫోన్ కట్ చేసే లోపలే ప్రత్యక్షమవుతాడు. అర్చనా, అర్చనా, తలుపు తీరేంటి? ఇదేంటి లాక్ చేస్తుంది? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఎంత ఆశగా వచ్చానో తెలుసా? గుడ్ న్యూస్? అవును, 150 విల్లాస్ కట్టాలని ఒక పెద్ద ఆఫర్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈ ఆఫర్ రాగానే నరేంద్ర గారు, హేమ ఎంత సంతోషపడ్డారో తెలుసా? ఈ అదృష్టం అంతా నా కోడలిది, తనకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వాలి, మేము రెడీ అయ్యి వస్తాము, చందుని కూడా రెడీగా ఉండమని చెప్పండి అని ఒకటే హడావిడి. వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు చందుని తీసుకుని త్వరగా వచ్చే. చందునా? ఏ, చందు నీతో రాలేదా? లేదండి, నేను చిన్న పని మీద బయటకు వచ్చాను. సరే, చందు ఎక్కడున్నా త్వరగా వచ్చేయమని చెప్పు. అంటే చందు, చందు తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళిందండి. పెళ్లికి వెళ్ళిందా? అదేంటి, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అది చెప్పే పరిస్థితుల్లో తను లేదండి. ఏమైంది? అదే, మీకు చెప్పే టైం లేదు అంటున్నాను. ఏంటి అర్చన, ఇలాంటప్పుడు చందు లేకపోతే ఎలా? నరేంద్ర గారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, కాసేపట్లో హేమ వస్తుంది. తను వచ్చేసరికి చందు లేకపోతే
ఎంత డిసప్పాయింట్ అవుతారో. ఇలాంటప్పుడు చందు ఎదురుగా ఉంటే త్వరగా పెళ్లి చేయాలి అనే ఆలోచన కలుగుతుంది. వాళ్ల సంతోషం మన సంతోషానికి కారణమవుతుంది. సరే, చందుకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. చందు రాలేదండి. రాలేదని నువ్వు డిసైడ్ చేస్తే ఎలా? విషయం చెప్పి అర్జెంటుగా నేను రమ్మనని చెప్పు. ఎవరు చెప్పినా చందు రాలేని స్థితిలో ఉందని మీకెలా చెప్పనండి? నిజంగా మీ విషయంలో అద్భుతమే జరిగింది అశోక్ గారు. ఆ అద్భుతం మా లల్లి వల్లే జరిగింది డాక్టర్. 24 గంటలు నా పక్కనే ఉండి నన్ను చంటి పిల్లాళ్లా చూసుకుంది. నడవలేను అన్న నా బాధని పోగొట్టి నడవగలను అనే నమ్మకం వచ్చేలా చేసింది. తన వేలు పట్టి నడిపించింది. నాలోని మనిషిని బ్రతికించి నాకు ఈ కొత్త జీవితాన్నిచ్చింది. ఆవిడ కష్టం వృధా పోలేదు. చచ్చుబడిపోయిన మీ కాళ్ళల్లో చలనం వచ్చి మీరిలా నడవగలుగుతున్నారు అంటే అది మామూలు విషయం కాదు. నాదే ఉంది డాక్టర్, పక్క నుండి సహాయం చేశానంతే. హఠాత్తుగా పాము కనిపించేసరికి ఆయనకే తెలియకుండా ఆయనే లేచొచ్చి పాముని బయటపడేశారు. నిజం చెప్పాలంటే ఏ దేవుడు ఆ రూపంలో వచ్చి ఆయనని స్వయంగా నడిపించాడు. నీ భర్త కోసం కష్టపడింది నువ్వు, కనిపించని దేవుడికెందుకమ్మా క్రెడిట్ ఇస్తావు? ఆ స్థితిలో కూడా మీకు ప్రమాదం అని తెలిసి మిమ్మల్ని కాపాడేలా చేసింది మీ మీద అశోక్ గారికున్న ప్రేమేనమ్మా. ఈ అద్భుతం చేసింది మీ మధ్య ఉన్న ప్రేమ అంతే. రండి అశోక్ గారు, చెక్ చేస్తాను. కొంచెం కొద్దిగా లేదు డాక్టర్. కండిషన్ బెటర్గానే ఉంది, బట్ ఏదేమైనా ఒక ఇంజెక్షన్ కంటిన్యూ చేద్దాం. ఆ ఇంజెక్షన్ మీ నరాల్లో బలం కోసం. వీక్లీ వన్స్ ఈ ఇంజెక్షన్ మీరు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు, లేదంటే లేనిపోని కాంప్లికేషన్స్ రావచ్చు. అటు తిరగండి. డాక్టర్, అంటే ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదంటారా? అలాంటిదేమీ లేదమ్మా. నైట్ అంతా నిద్రపోయి ఉదయాన్నే లేవాలంటేనే మనకు బతుకంగా ఉంటుంది. అలాంటిది కొన్ని నెలలుగా ఎటువంటి మూమెంట్స్ లేకుండా ఉన్న నరాలు ఒక్కసారిగా యాక్టివేట్ అవ్వవు. చిన్న చిన్న ఎక్సర్సైజులతో మందులతో మనమే యాక్టివేట్ చేయాలి. ఒక 3 మంత్స్ వరకు ఈ ఇంజెక్షన్ కోర్సులా వాడాలి. ఓకే డాక్టర్. ఇంజెక్షన్ చేసిన వెంటనే వెళ్ళకూడదు, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళాలి. అలాగే డాక్టర్. Oh,
జేవండి జేవండి. ఏంటండి అలా చూస్తున్నారు? మీ మమ్మీలా ఉంది లలి. మమ్మీనా? మమ్మీ హాస్పిటల్ కిందకి వస్తుందండి. లేదు లలి, మీ మమ్మీలాగే అనిపించింది. అవునా? మీరెవరినో చూసి మమ్మీ అనుకుంటున్నారు. అంతే ఉంటుందిలే, వెళ్దామా? వెళ్దాంలేండి, కాసేపు రిలాక్స్ అవ్వండి. అదేంటంటే అప్పుడే వచ్చేశారు, ఇంటికి వెళ్ళలేదా? నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదమ్మా. ఇక్కడ చందు పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ఇలా జరిగింది అని ఇంట్లో చెప్పలేను. చెప్పినందువల్ల నష్టమే గాని లాభమే ఉందంటే? ఆయన కూడా అబద్ధం చెప్పాల్సి రావటం చాలా బాధగా ఉందమ్మా. తప్పదు కదా ఆంటీ. ఇలా ఎంతమందికి అబద్ధం చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు చెప్పినట్టుగానే చందు వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళిందని చెప్పాను. ఇప్పుడు హఠాత్తుగా హేమగారు సంతోష్ వస్తున్నారట. చందు ఎక్కడున్నా త్వరగా రమ్మని ఫోన్ చేశారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. నా బిడ్డ చావు బతుకుల మధ్య ఉంది అని అటు ఆయనకి చెప్పలేను, ఇటు వీళ్ళకి చెప్పలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిమ్మల్ని అబద్ధం చెప్పమంది మీ పరువు పోకూడదని, ఇలా జరిగిందని తెలిస్తే ఎందుకు ఏమిటి అని 100 ప్రశ్నలు వస్తాయి. వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పలేరు. నిజం చెప్పి అందరినీ బాధ పెట్టడం కన్నా అబద్ధం చెప్పి మీరు మాత్రమే బాధపడటం మేలు కదా ఆంటీ. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఇప్పుడు మీరు చేయగలిగింది ఏమీ లేదు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి సర్దు చెప్పండి. వాళ్ళొచ్చే టైంకి మీరు లేకపోతే బాగుండదు. చందుని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి ఆంటీ. ఏ బంధం లేకపోయినా మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు? మీరున్న తీర్చుకోలేమమ్మా. అన్నీ సవ్యంగా జరుగుంటే ఎవరికి ఎవరం పరాయి వాళ్ళం కాదాంటీ. చందు నా స్నేహితురాలు, తనని చూసుకోవటం నా బాధ్యత. వాళ్ళు వచ్చేసరికి మీరు ఇంట్లో లేకపోతే బాగోదు. మీరు వెళ్ళండి ఆంటీ. సరేనమ్మా, జాగ్రత్త. Thank you.
బాగా ప్లే చేస్తున్నాడు కదా. చెవుల్లో అమృతం పోసినట్టుంది. అదే బయట వాళ్ళకైతే పాదరసం పోసినట్లుంటుంది. చాలే ఊరుకోండి, వాడికి సంగీతం అంటే ప్రాణం అని తెలిసి ఎందుకు ఇలా డిసప్పాయింట్ చేస్తారు? దాని మీద చూపించే ఇంట్రెస్ట్ ఏదో ఆ ఎంబీఏ మీద చూపించచ్చు కదా. ఇప్పుడు చదివి ఏం చేయాలి డాడీ? వచ్చి బిజినెస్ చేయాలి. నేను ఎంబీఏ ఫినిష్ చేయకపోతే నాకు జాబ్ రాదన్న భయం అస్సలే లేదు. ఎందుకంటే నా కంపెనీలో నా క్వాలిఫికేషన్ గురించి ఎవరు అడుగుతారు? సర్టిఫికెట్ ఉన్నంత వల్ల నష్టమేముంది? ఎలాగో మ్యారేజ్ అవుతుంది, ఈలోగా ఎంబీఏ ఫినిష్ చేస్తే బాగుంటుంది కదా అని. నో డాడ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే మ్యూజిక్ కాలేజ్లో చేరి డిప్లొమా తీసుకుంటాను.